Welcome to the YouTube channel. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మోటార్ సహాయం లేకుండా మోటార్తో అవసరం లేకుండా మన పేపర్ ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చో కొద్దిగా బాగా వివరిస్తాను. గమనించండి, ఈ మిషన్ మనం లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో మనం మోటార్ అవసరం లేకుండా ప్లేట్లు ఎలా తయారు చేస్తానో గమనించండి. ఇప్పుడు ఒక షీట్ను, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షీట్ను తీసుకుని అచ్చు మధ్యలో పెట్టేసి రైట్ లెగ్ తో ఫెడల్ కిందికి 1-2 సెకండ్లు ప్రెస్ అవ్వడం వల్ల తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ బయటికి తీసి ఈ విధంగా బఫే ప్లేట్ గానీ, మందం ప్లేట్ గానీ, లావ్ ప్లేట్ గానీ, మనము స్టాండింగ్ ప్లేట్ గానీ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్స్ గానీ, సన్న ప్లేట్స్ గానీ, పల్సరి పతల ప్లేట్స్ గానీ, కంతాల ప్లేట్స్ గానీ, బంతి ప్లేట్స్ గానీ తయారు చేసుకోవచ్చు. బంతి ప్లేట్స్ అయితే నిమిషానికి చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. 5, 10, 15 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అదే సిట్టింగ్ ప్లేట్స్ అయితే చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. 30, 35, 40, 45, 50 వరకు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు మా దగ్గర ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ కొనే కస్టమర్లకి కంపల్సరీగా రా మెటీరియల్ సదుపాయం కల్పిస్తాము. ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్ లో ఓన్లీ బఫే ప్లేట్ గానీ, అట్ ద సేమ్ టైమ్ డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేస్తాం. కానీ ఈ మిషన్ లో మనం టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులు అని, ప్రసాద కప్పులు అని ఇతర కప్పులు తయారు చేసుకోవడం ఈ ముఖ్య విషయం కూడా గమనించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఇంకా మాకు ముఖ్యమైన ప్రతిరోజు వచ్చే కాల్స్ ఏంటంటే మిషన్ మీ దగ్గర కొంటాము, రా మెటీరియల్ మీ దగ్గర కొంటాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు మా దగ్గర నుంచి తిరిగి కొంటారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటివి కాబట్టి మా దగ్గర ఇలాంటి సౌకర్యం లేదు. ఈ తిరిగి తయారు చేసుకున్న ప్లేట్స్ ని తిరిగి కొంటారా అనే ప్లేట్ ఉండే పేరు ఏంటిదంటే బైబ్యాక్ అంటారు. ఈ బైబ్యాక్ అగ్రిమెంట్ వలన చాలా మంది మోసపోతున్నారు. దయచేసి మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఊరు, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ స్టేట్ లో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి మిషన్ కొనుక్కొని ఆన్లైన్ లో కానీ, వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ అన్నిటికీ అగ్రిమెంట్ ఉంటుంది అని నమ్మబలుకుతారు, బైబ్యాక్ ఉంటుందని నమ్మబలుకుతారు. సో మీరు ఇటువంటి వాటికి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ముఖ్యంగా గృహిణులకు, మహిళలకు మరీ చాలా మంది మోసపోతున్నారు కాబట్టి ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుకుంటున్నాను. జై హింద్.